Yeah, much more. Thank you. ప్రభుత్వం కఠినంగా చికిత్సించాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఒక
డాక్టర్ తయారవడానికి దాదాపుగా 10 నుంచి 12 సంవత్సరాల కాలం పడుతుంది. వాళ్ళు చచ్చినంత కాలం అంటే వాళ్ళు 60 సంవత్సరాలు బతికితే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు బతికితే 70 సంవత్సరాలు, 90 సంవత్సరాలు బతికి ఇవాళ రేపు కొంతమంది వైద్యం ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో దానివల్ల ఎంతో మంది రోగులు వాళ్ళ రోగం నుంచి స్వస్థత పొందడమే కాకుండా వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడే ఒక శక్తి ఒక డాక్టర్కి ఉంది. సో అటువంటి డాక్టర్ని అమానుషంగా చంపడం, అతి కిరాతకంగా చంపడం, ఒక మెడికల్ కాలేజీలో సెక్యూరిటీ ఉన్న చోటనే ఆ రకంగా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మేము ఎన్నో ధర్నాలు, ఎన్నో రాసరూకాలు, ఎన్నో రకాలుగా గవర్నమెంట్కి విన్నపాలు చేశాం ఇంతకుముందు కూడా. అంటే డాక్టర్లపైనటువంటి జరుగుతున్నటువంటి అమానుషాలకి, అకృత్యాలకి ఏదో ఒక చోట గవర్నమెంట్ ఒక మంచి లా తీసుకురావాలి. వారిపై జరిగిన అటాక్కి ఇమీడియట్గా పోలీసు వాళ్ళు స్పందించాలి, ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, వాళ్ళని గవర్నమెంట్ చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు ఎన్ని రోజులు తీసుకోరైతే జరుగుతుంటుందో అన్ని రోజులు డాక్టర్స్ పైన ఈ విధంగా దాడులు జరుగుతూనే ఉంటాయి. ఎవరో ఒక డాక్టర్ ఈ విధంగా చావు బారిన పడాల్సి వస్తుంది. సో అందరూ మానవతా దృక్పథంతో ఆలోచించాలి. చావు అనేది అనివార్యం, దానికి డాక్టర్ని బాధ్యుల్ని చేయడం, డాక్టర్ని బాధ్యుల్ని చేసి వాళ్ళని కొట్టడం, దూషించడం, ఇటువంటి మరణకాండలకు పారిపోవడం చాలా విచారకరం. అందరికీ చేతులిచ్చి నమస్కారం చేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇటువంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది. ఈ అమానుష ఘటనకి కారణమైన వాళ్ళని త్వరగా పట్టుకొని వాళ్ళకి శిక్షించాలని కోరుకుంటూ కన్యాకుమారి వరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మేరకు ప్రతి ఓపీ అనే పనిచేయడం జరిగింది. ఎందుకంటే కోల్కతా లోపల జరిగినటువంటి దారుణమైన ఒక డాక్టర్ని హింసించి రేప్ చేసి చంపడం అనేది ఒక దేశ చరిత్రలోనే ఒక దుర్ఘటన, ఇంత దారుణమైన సంఘటన ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ జరగకపోవచ్చు. ఈ ఇంత ఒక డాక్టర్ సేవ్ లైఫ్ని ఎవరైతే సేవ్ చేస్తున్నారో అటువంటి సేవ్ చేసే డాక్టర్నే మానభంగం చేసి రేప్ చేసేసి అక్కడ చంపడం అనేది, ఒక మెడికల్ కాలేజ్ లోపల చంపడం అనేది దారుణమైన దుర్ఘటన. దీన్ని మేము నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ అందరం మేము ముక్త కంఠంతో భారతదేశంలో ఖండిస్తున్నాం. ఇటువంటి సంఘటనలు జరగడం వలన మానసికమైన ఒత్తిడి డాక్టర్స్ అందరూ జరుగుతుంది. భారతదేశం లోపల 50% ఇప్పుడు లేడీస్ ఉన్నారు, 50% జెంట్స్ ఉన్నారు. కాబట్టి లేడీస్ డాక్టర్ మీదనే అంటే దేవత అని పిలుస్తాం మనం, దేవతలని చెప్తున్నాం. దేవతలనే రేప్ చేసి చంపుతుంటే మనం ఏ విధంగా ఎక్కడ ఉన్నామో సంగతి తెలుస్తుంది. భారతీయ సంస్కృతి లోపల భారతదేశ సంస్కృతం అనేది ప్రపంచం మొత్తం కొనియాడుతుంది. కానీ ఇటువంటి మనం దేవతలనే పూజిస్తున్నాము, ఆ దేవతల మీద రేప్ చేసి చంపుతున్నాం అనేది మనం ఎక్కడికి పోతున్నామో ఒకసారి చూడండి. సో కాబట్టి మేము ప్రతి ఒక్కరూ 36 నుంచి 40 గంటలు డ్యూటీ చేసి డాక్టర్ ప్రాణాలను మంచి కాపాడితే అటువంటి ప్రాణం కాపాడే సేవియర్నే మనం ఈరోజు రేపు చేసి చంపుతున్నామంటే ఆ రాష్ట్రం యొక్క చరిత్ర ఈ విధంగా అంతా చూస్తున్నాం. ఎందుకంటే ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అనేది మమతా బెనర్జీ, ప్లస్ ఒక 12 నుండి 15 మంది ఎంపీస్ ఉన్నారు, ఒక 15 నుండి 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు. ఒక్కరోజు కూడా లేడీ డాక్టర్కి ఇట్లయిందని చెప్పి ఎవరు ఖండించలేదు. ఇది సిగ్గుమైన చేటు, సిగ్గుపడాల్సిందే, దేశం మొత్తం సిగ్గుపడాల్సిందే. ప్రతి రాష్ట్రం లోపల డాక్టర్ని ఇప్పుడు ఎక్కడైనా చూస్తున్నాం, డాక్టర్ మెడికల్ కాలేజ్లో చూస్తున్నాం, ఏ డాక్టర్ని ఎక్కడ కానీ మంచి రూల్స్ ఉండవు. 30 గంటలు పని చేస్తున్నాం ఇంటర్నిస్ట్తో కానీ, పీజీ డాక్టర్స్తో కానీ, జూనియర్ డాక్టర్స్తో, ప్రతి మెడికల్ కాలేజీలో చూస్తే కానీ వాళ్ళతోనే పని చేపించుకుంటాం. కానీ వాళ్ళకి ఒక ఫుడ్ పెట్టడం కానీ, వాళ్ళకు ఒక వాష్రూమ్ ఉండడం కానీ ఉండలేదు. ఎక్కడో డాక్టర్ ఎక్కడో ఒక కాన్ఫరెన్స్ హాల్ లోపల పోయి పండుకోవడము, అక్కడ సెక్యూరిటీ లేదు. అక్కడ పండుకోవడం వల్ల అక్కడ డాక్టర్ ఎవరైతే సెక్యూరిటీ ఇవ్వాల్సిన పోలీసే, ఎందుకంటే తన హీనమైన చరిత్ర ఉన్నది, 4 పెళ్లిళ్ళు చేసి ఇడిచిపెట్టిందని తెలుస్తుంది. అటువంటి వాళ్ళనే పోలీసుగా మనం ఎందుకంటే పెట్టుకొని ఆ పోలీసు అటువంటి వాళ్ళనే ఆయన చంపేసిన అనేది ఒక దారుణమైన సంఘటన మనకు గుర్తుకొస్తుంది చెప్తున్నారు. కాబట్టి ఈరోజు నేషనల్ డాక్టర్స్ అందరూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నేషనల్ డాక్టర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు మేము బంద్ చేసినాం. ఇటువంటిది ఇంకా జరగబోతుంది. ఎందుకంటే 2012 సంవత్సరంలో నిర్భయను కూడా బస్సు లోపల రేప్ చేసేసి మానవంగా దారుణంగా చంపడం వారు నిర్భయ చట్టం వచ్చింది. నిర్భయ చట్టంలో వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు. కానీ ఆ నిర్భయ చట్టం ఎక్కడ పోయిందో సంగతి తెలుస్తలేదు. భారతదేశంలో మొత్తం చూస్తుంటే ప్రతి రోజుకి తగదగ 100 రేపులు జరుగుతున్నాయి. ఇవి రికార్డెడ్, ఆన్ రికార్డెడ్ 100 రేపులు జరుగుతున్నాయి. ఈ ఆన్ రికార్డెడ్ రేపులు తెలియనివి ఇంకేం అవుతున్న సంగతి తెలియదు. సో కాబట్టి మనం ఇంకొక ఆడవాళ్ళని మనము పూజిస్తున్నాము, దేవతలను పూజిస్తున్నాము, ఆడవాళ్ళను కూడా దేవతలాగా అనుకుంటున్నాము. కానీ దేవతలను మనం రేప్ చేస్తున్నాం అంటే, రేప్ చేసి చంపుతున్నామంటే మనం ఏ విధంగానే ఉన్న సంగతి తెలుస్తుంది. ప్రతి మెడికల్ కాలేజ్లో
గవర్నమెంట్ మెడికల్ కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కానీ అక్కడ ఉన్న డాక్టర్స్ అందరు పనిచేసినంత జూనియర్ డాక్టర్స్ వాళ్ళతోనే పని చేయించుకుంటున్నారు. 36 నుంచి 40 గంటలు 50 గంటలు 100 గంటలు పెయిన్ చేసుకుంటున్నారు. కానీ ప్రపంచంలో వేరే దేశం ఎక్కడ చూసినా కానీ వారానికి ఒక 40 గంటలు కానీ 80 గంటలు కానీ డ్యూటీ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ విధంగా కాదు. ఇక్కడ చూసే కూడా మనం చూస్తే ప్రతి ఒక్క డాక్టర్ పనిచేసే జూనియర్ డాక్టర్స్ దారుణమైన సంఘటన వాళ్ళ మీద అవుతుంది. ఎందుకంటే అక్కడ సీనియర్ డాక్టర్స్ ఉండరు. మేము కూడా అటువంటి పరిస్థితుల్లో వచ్చినాం కాబట్టి ప్రతి డాక్టర్కి ప్రతి జూనియర్ డాక్టర్స్కి మనకు అందరికీ వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళే సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. రేపటి భావి భారత పౌరులు మీ అందరికీ మనకు సేవ చేసిన వాళ్ళే కాబట్టి వాళ్ళకి రక్షణ ఇవ్వాలని చెప్పేసి ప్రతి స్టేట్ని మేము కోరుతున్నాం. ఈ విషయాన్ని పీఎం మోడీ వరకు తీసుకొని దీని మీద నిర్భయ చట్టం కానీ ఆ నిర్భయ చట్టం ఇంకా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆమె శాంతికి మేము ఫైట్ చేసేది. ఆమెకు శాంతి కావాలి. నెక్స్ట్ ఇంకో డాక్టర్కి ఈ విధంగా కావద్దు. ఇంకో డాక్టర్ కూడా సూసైడ్ చేసుకొని ఆ సూసైడ్ వాళ్ళ డాక్టర్ని మానసికంగా వేధించి సంపోతాననే ఉద్దేశంతో ప్రతి డాక్టర్కు ఎక్కడైతే మెడికల్ కాలేజ్ ఉంటుందో అక్కడ వాళ్లకు వాష్రూమ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించాలని, ఎవరైతే డాక్టర్ని చంపబడ్డ డాక్టర్ను వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళని ఉరిదీయాలని, ఎవరైతే ఇంకో ఫ్యూచర్ ఇటువంటి డాక్టర్స్ ఇటువంటి చనిపోవద్దని చెప్పేసి ప్రతి డాక్టర్కి మేము చెప్పేది ఏంటంటే మానసికంగా మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మీరంత ధైర్యం నాకు తెలిసిన కాడికి మీ యొక్క మనోధైర్యం వేరే వాళ్ళు ఏమైనా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంతమంది ప్రీతి అని చెప్పేసి ఒక అమ్మాయి వరంగల్ లోపల అట్లా సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇంతకుముందు మనం సాత్నగర్ కూడా చూసినా కానీ ప్రియాంక రెడ్డి అని ఒక ఆమె ఎవరో రేప్ చేసి చంపబడ్డారు. సో ఇటువంటిది దారుణంగా జరుగుతున్నాయి. ఈ దారుణాన్ని మనం అందరం ముక్త కంఠంతో ఖండించాల్సిందే. ఈ ఖండిస్తేనే రేపు మన వాళ్ళు మన పౌరులకు వాళ్ళంతా సేవ చేయాలి. కానీ ఈ రోజు డాక్టర్స్ గా కావాలంటే దగ్గర 30 నుంచి 32 సంవత్సరాలు చదవాల్సి వస్తుంది. అంత కఠినమైన చదువు చదివేసి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీ ఉందంటే సెక్యూరిటీ లేదు. హాస్పిటల్లో సెక్యూరిటీ లేదు. సో కాబట్టి ప్రజల్ని మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కంపల్సరీ దేవతలను ఎవరైతే పూజిస్తున్నారో దేవతలను అనుకుంటారో వాళ్ళు మీ అందరూ సేవ చేసుకోండి. మీరు సేవ చేస్తేనే మేము మీ అందరికి సేవ చేయగలం. సో కాబట్టి మీకు అందరికి మనం ఒక్కసారి కోరుకుంటా ఏంటంటే మీ వల్లనే ఈరోజు ఆ రోజు నిర్భయ ఘటన కానీ ఈరోజు ఎక్కడైతే పశ్చిమ బెంగాల్ జరిగిన ఆ ఘటన కానీ ఇంతకుముందు అయితే ప్రియాంక రెడ్డి చంపబడిన కానీ ఎక్కడైతే ప్రెస్ మిత్రులు కానీ మీరందరూ హైలైట్ చేయడం వల్లనే ఈరోజు నేషనల్ వైడ్గా ఈ ఇష్యూను మనం పీఎం మోడీ వరకు తీసుకుపోతున్నాం. భారతదేశం మొత్తం మీద ఈ విషయం హైలైట్ అయింది కాదు మీ వల్ల. కాబట్టి మీరందరూ ఇటువంటి ఏమైనా జరిగితే కానీ మీరు ఫ్యూచర్లో కూడా మాకు సహకారం అందించాలని కోరుకుంటూ ఇటువంటి వాళ్ళని కఠినాతి కఠినంగా తీయాలని ఉరిదీయాలని చెప్పేసి మా ఇంకొకసారి మేము కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. కోల్కతాలో జరిగిన ఇంకేమైన చర్యని అందరూ కూడా ఖండించాలని కోరుకుంటున్నాం. ఈ వర్క్ ప్లేస్లో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్స్, ఉమెన్ ప్రొటెక్షన్ కోసం ఏదన్నా సరే ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆడపిల్లలు బయటకు వెళ్ళి చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు. మా డాక్టర్స్లో అయితే 36 అవర్స్ డ్యూటీ ఉంటుంది, తర్వాత రెస్టింగ్ ప్లేస్ కూడా ఉండదు. సో ఒక రెస్టింగ్ ప్లేస్, ఒక ప్రొటెక్షన్, ఇవన్నీ మేము కోరుకుంటున్నాము. ప్రత్యేకమైన చట్టం రావాలని కూడా కోరుకుంటున్నాం. ఆగస్టు 9వ తారీఖు రోజున కలకత్తాలో ఒక మహిళ డాక్టర్ గారిని హత్య చేసి మరీ ఘోరంగా మానభంగం చేసి చంపడం అనేది దేశ చరిత్రలో ఇది సిగ్గుచేటు. కాబట్టి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉంది. శిక్షించడం కాదు, వాళ్ళని తప్పకుండా ఎన్కౌంటర్ చేయవలసిన అవసరం బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. అది ఏ దేశం మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలపైన కూడా ఉంది. ఒక మహిళ డాక్టర్ను ఆమె 36 గంటలు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకుందామని పోతున్న సమయంలో అక్కడ రూమ్లో ఉండగా ఈరోజు వరకు ఒక్కరిని అరెస్ట్ చేయడం జరిగింది. సిగ్గుచేటు. అది ఒక్కరితో అయ్యే పని కాదు, వాళ్ళ వెనుక ఒక గూడు పుటాని ఉంది. కాబట్టి దీంట్లో నిందితులు ఎవరున్నా సరే వాళ్ళను ఎన్కౌంటర్ చేస్తేనే ప్రజల ఆకాంక్ష, ప్రజలకు సంతోషంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా నిందితులు ఎవరని, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కానీ మహిళలకు మళ్ళీ ఇంకోవారు ఇంతకుముందు ఇక్కడ దిశకైతే ఎలా ఉంటప్పుడు ఆ నిందితులకు ఎలా అయితే ఎన్కౌంటర్ చేసిర్రో అలాగే వాళ్ళను కూడా నిందితులను ఎన్కౌంటర్ చేయవలసిందిగా కోరుతూ మహిళలకు రక్షణ కల్పించే చట్టాలను, ప్రత్యేక చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పకుండా ఆ నిందితులు ఎంతటి వారైనా కూడా వదిలిపెట్టవద్దని తెలియజేస్తున్నాను. జై హింద్ భారత్ మాతా కీ. తెలంగాణ విద్యావంతుల వేదిక షాద్నగర్ ఐఎంఏ పిలుపు మేరకు ఈరోజు కలకత్తాలో పీజీ విద్యార్థి అయినటువంటి హత్య రేపు
ఈ మర్డర్ కేసులో ఏదైతే యాక్షన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పిలుపు తీసిన తర్వాత కోర్టులో సిబిఐ ఆర్డర్ పాస్ అయిన వెంటనే ఆ హాస్పిటల్ పైన దాడి చేసి మొత్తం సాక్ష్యాధారాలను మాయం చేయడం అనేటువంటి విషయంలో దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉంది. ఈ హత్య వెనుక రాజకీయ నేతలు ఉన్నారు. వీళ్ళందరూ బయటికి రావాలంటే ఒక న్యాయ విచారణ ఏర్పాటు చేస్తే తప్ప, సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపితే తప్ప అసలు విషయాలు బయటికి రావని చెప్పేసి తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు రాజ్యాంగం పైన వ్యవస్థల పైన విశ్వాసం కలిగించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైన ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.